విశాఖ జిల్లాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గాజువాక ఉత్సవ్ను కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, ఉమా రామలింగేశ్వర పరసగా పిలువబడే గాజువాక ఉత్సవ్కు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయామని చెప్పారు. ఏడాదికోమారు వచ్చే ఉత్సవ్ను అంగరంగ వైభవంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వలన అట్టహాసంగా చేయలేకపోతున్నామని తెలిపారు. పట్టణ నలుమూలల నుంచి వచ్చే వారంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏ రెండు మన ఉత్సవం అనేది ఘనంగా చెప్పడం, ఈ ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇవాళ ఇంట్లో కార్యక్రమం అది, అది ఇంట్లో ఒక అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేస్తే ఎంత కష్టపడతారో అంత కష్టపడి దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారు. అందులో నో డౌట్ అబౌట్ దాని గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇక సీఎం మాట్లాడుతూ రోడ్ల వేరే అర్థం వేరే ఎన్నో ఆఫీసులు మన స్థలాన్ని పెట్టి కూడా కింద ఆఫీసులు ఉంటారు. ఇక్కడ సిపి గారు బాగా స్ట్రిక్ట్ ఆఫీసులు మహోన్నతమైనటువంటి చరిత్ర 14-16 గ్రామాలకి ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగునిచ్చే విధంగా గాజువాక ప్రాంతంలో బీసీ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ యొక్క పరసని కొంచెం కుదించి చేయడం జరుగుతూ ఉంది. మరి భగవంతుడు ఆ తల్లి అమ్మవారు ఆశీస్సుల వల్ల సీతారాముల ఆశీస్సులతో మళ్ళీ సంవత్సరం మరి బాగా కరోనా తగ్గి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి మళ్ళీ సంవత్సరం ఈ 3 సంవత్సరాలకి నీటుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి ఆ భగవంతుడు ఆశీస్సు ఆ పరసన ఉత్సవ కమిటీగా మార్చే చూడండి మా గాజువాకలో పూర్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ఒకళ్ళు పెళ్లి చేసి బయటపడితే కూడా ఫిబ్రవరి 2 నెలలకి గాజువాకు వెళ్ళాలి, బ్రహ్మాండమైనటువంటి పరసు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి చేస్తూ మన ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులను అదేవిధంగా ఏంటంటే ఈ కార్యక్రమం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమం జరగడం మరి స్థానిక ఉన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు యాక్చువల్గా అయితే పరసలు ఎక్కడ కూడా లేవు నాకు తెలిసినంతవరకు పరసలు కూడా పెట్టే అవకాశం కూడా ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి ప్రత్యేకంగా రాజవాన్ పరసుకే పర్మిషన్